పార్టీని స్థాపించబోతున్నామని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం విశాఖ శివారు గాజువాక జీబీఎంసీ జోనల్ కార్యాలయంలో గాజువాక నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా నామపత్రం దాఖలు చేశారు. అనంతరం సమీపంలోని లంకా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉద్వేగంగా మాట్లాడారు. తాను 25 ఏళ్ల కిందట సినీ నటుడుగా విశాఖలోనే ఓనమాలు దిద్దానని, తాజాగా రాజకీయ ప్రస్థానాన్ని కూడా ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాయని చెప్పారు. ఎన్నికల్లో తనకు సహకరిస్తే కడశ్వాస వరకు ప్రజల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని, తనను ఆశీర్వదించాలని కోరారు. దోపిడీ వ్యవస్థల్ని ఖండించాలని, అవినీతి వ్యవస్థల్ని ప్రక్షాళన చేయాలని తాను కరుణ కన్నానని తెలిపారు. విశాఖకు ఎలాంటి ఎంపీ అభ్యర్థిని తెచ్చానో చూడాలన్నారు. కబ్జాలు భూదోపిడీలు చేసే వాళ్ళ భరతం పట్టణానికే జేడీని విశాఖపట్నం నుంచి నిలబెడుతున్నానని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెరాస అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ లోక్సభ పక్ష నేతగా ఉన్న జితేందర్ రెడ్డి, సీనియర్ నేత అజ్మీరా సీతారాం నాయక్ బలమైన నేతగా ఉన్న ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు టికెట్లు ఇవ్వలేదు. పెద్దపల్లి ఎంపీ ముఖ్యమైన నేత అయినా ఆయనకు కూడా అవకాశం ఇవ్వలేదు. ప్రధానంగా మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు పార్టీ శ్రేణుల అభిప్రాయాల మేరకే సీఎం మార్పులు చేసినట్లు తెలుస్తోంది. మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డికి సీఎం ఆది నుంచి ప్రాధాన్యం ఇచ్చారు. పార్టీలో ఆయన కంటే సీనియర్లు ఉన్నా లోక్సభ పక్ష నేతగా అవకాశం కల్పించారు. శాసనసభ ఎన్నికల సమయంలో జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు ప్రత్యర్థి అభ్యర్థులకు ఆయన మద్దతు ఇస్తున్నారని, పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారని తెరాస అభ్యర్థులు సీఎం కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ఫలితాలు వెల్లడి అనంతరం జిల్లా ఎమ్మెల్యేలంతా జితేందర్ రెడ్డిపై మరోసారి ఫిర్యాదు చేశారు. జితేందర్ రెడ్డికి ఇది తెలిసినా సీఎం ను కలిసి వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఈ పరిణామాలను సీఎం తీవ్రంగా పరిగణించారు. పార్టీ శ్రేణులు ప్రత్యామ్నాయంగా అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డిని ప్రతిపాదించాయి. పార్టీ నుంచి జితేందర్ రెడ్డికి మద్దతునిచ్చే వారు లేకపోవడంతో సీఎం చివరికి ప్రత్యామ్నాయం వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇంటి ముందు ఆడుకుంటూ ఉన్న 6 ఏళ్ల పాపను అపహరించి అతి దారుణంగా హతమార్చాడు కిరాతకుడు. ఈ దారుణ ఘటన మేడ్చల్ జిల్లా అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కపల్లిలో గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం చంద్రయ్య, కృష్ణవేణి దంపతులు కొన్ని సంవత్సరాల క్రితం మెదక్ జిల్లా నుంచి నగరానికి వలస వచ్చినట్లు తుర్కపల్లిలో నివాసం ఉంటున్నారు. వీరికి 2 కుమార్తెలు ఉన్నారు. గురువారం మధ్యాహ్నం వల్ల 6 ఏళ్ల చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు ఎంత వెతికినా కనిపించలేదు. దీంతో వారు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రాత్రి 12 గంటల సమయంలో బాలిక మృతదేహాన్ని అటువైపుగా వెళ్తున్న స్థానికులు కొందరు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి బాలిక శవాన్ని పరిశీలించారు. అది చిన్నారి మృతదేహమేనని నిర్ధారించుకుని మృతదేహానికి పంచనామా నిర్వహించారు. బాలికపై అత్యాచారం చేసి గొంతు నులిపి చంపినట్లు పోస్టుమార్టంలో తేలింది. బాలితురాలి ఇంటి పక్కన ఉండే బీహార్కు చెందిన 6 యువకులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. టీమిండియా ఫేస్ బౌలింగ్ లో ఎలాంటి బలహీనత లేదని, అయితే ఫాస్ట్ బౌలర్లు ప్రపంచ కప్ సమయానికి పూర్తి ఫిట్ గా ఉండడం ముఖ్యమని ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ గ్లెన్ మెక్రాత్ అన్నాడు. ఇంగ్లాండ్ లో వన్డే ప్రపంచ కప్ నేపథ్యంలో అతను మాట్లాడుతూ, టీమిండియా ఫేస్ బౌలింగ్ తలం అసాధారణంగా ఉంది. ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ లో ఆ జట్టులో ఎలాంటి బలహీనత కనిపించలేదు. అయితే ప్రపంచ కప్ సమయానికి బౌలర్లందరూ ఫిట్ గా ఉండడం అవసరం. నేను బుమ్రాకు పెద్ద అభిమానిని. మ్యాచ్ కు అతడు సన్నద్ధమయ్యే తీరు, ఆట పట్ల అతడు ప్రదర్శించే దృక్పథం గొప్పగా ఉంటుంది. ప్రపంచ కప్ లో టీమిండియా అవకాశాలు భువనేశ్వర్ బుమ్రాలు రాణించడంపైనే ఆధారపడి ఉంటాయి. భువనేశ్వర్ స్పిన్ బౌలర్, తెలివిగా బౌలింగ్ చేస్తాడు. అతడు ఇంగ్లాండ్ లో మెరుగ్గా బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక వన్డేలో బుమ్రా అద్భుత ఫామ్ లో ఉన్నాడు. ఆఖరి ఓవర్లో వేగంగా అతడు విసిరే యాకర్లే అతడిని ప్రత్యేకంగా నిలబెడతాడు అని మెగ్రాత్ అన్నాడు. ఇవి ఇప్పటి వరకు డబుల్ టెన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ N24 న్యూస్.